మెగాస్టార్ చిరంజీవి మెగా స్పీడ్ లో దూసుకుపోతున్నారు. ఆచార్య సినిమా పూర్తి కావస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఇందులో చిరుతో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా నయన నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాను రీమేక్ చేయనున్నారు చిరు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. అటు మెగాస్టార్ తో మూవీ కోసం డైరెక్టర్ బాబీ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కి స్క్రిప్ట్ వినిపించి లాక్ చేశాడు. బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నట్లు తెలిపాడు బాబీ. అలాగే మెగాస్టార్ ని ఓ అభిమానిగా డైరెక్ట్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. చిరంజీవిని చూసి ఎన్నో విషయాలు ఎంతో నేర్చుకున్నట్లు బాబీ చెప్పుకొచ్చారు. ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.